శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు పూజ గదిలో అసలు చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆ తప్పుల్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే చాలామంది పూజ చేసుకునేటప్పుడు గణపతిని తులసి దళాలతో పూజిస్తారు గణపతిని ఎప్పుడూ కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతికి తులసి మాల అలంకరించకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి దళాలతో పూజించాలి ఈ విషయాన్ని గణేష పురాణంలో చెప్పారు గణపతి తులసి మాతకి ఒక శాపం ఇచ్చిన కారణంగా ఒక్క వినాయక చవితి రోజు తప్ప ఏ రోజు గణపతిని తులసి దళాలతో పూజించకూడదు అలాగే ఇంట్లో దీపాలు వెలిగించుకునేటప్పుడు ఒక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంతో మనం ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అది కూడా తప్పు మనం ఇంట్లో దీపాలు వెలిగించుకోవటానికి ఏకహారతి అని ఉంటుంది ఆ ఏకహారతిలో ఒక వత్తి వేసి ఆ ఒత్తిని కొద్దిగా నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపి ఆ వత్తి వెలిగించి ఏకహారతి సహాయంతో దీపాలు వెలిగించాలి అంతేగాని ఒక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు ఏకహారతితో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే భగవంతుడికి పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం అయితే అగరబత్తుల నుంచి పొగ బాగా రావాలని ఉఫ్ ఉఫ్ అని కొంతమంది ఊదుతూ ఉంటారు ఎప్పుడూ కూడా పొగ బాగా రావాలని అగరబత్తులు ఊదకూడదు ఇది తప్పు ఇది చేయటం వల్ల పూజా ఫలితం తగ్గిపోతుంది అలాగే పూజ చేసుకునేటప్పుడు భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు ఈ నియమం సాయంకాలం పూట పూజకు వర్తించదు అందరూ సాయంకాలం పూట దీపం పెట్టుకుంటారు సంధ్య దీపం పెడతారు అది మాత్రం భోజనం తర్వాత అయినా చేయొచ్చు కానీ ఉదయం పూట పూజ చేసేటప్పుడు భోజనం చేశాక పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు చినిగిన వస్త్రాలు ధరించకూడదు వస్త్రం ఎక్కడైనా కొద్దిగా చినుగున్నా పూజా ఫలితం అనేది తగ్గిపోతుంది అలాగే పూజ చేసుకునేటప్పుడు భగవంతుడికి నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తాం అయితే గడ్డగట్టిన నెయ్యి నైవేద్యానికి ఉపయోగించకూడదు ఎప్పుడైనా కాచిన నెయ్యిని మాత్రమే నైవేద్యానికి ఉపయోగించాలి అలాగే ఒక్కొక్కసారి నెయ్యిలో నీటి చుక్కలు పడుతూ ఉంటాయి అలా నీటి చుక్కలు పడిన నెయ్యి కూడా భగవంతుడి నైవేద్యానికి వినియోగించరాదు గడ్డకట్టిన నెయ్యి కానీ నీటి చుక్కలు పడిన నెయ్యి కానీ భగవంతుడి నైవేద్యానికి ఉపయోగిస్తే పూజా ఫలితం అనేటటువంటిది తగ్గిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు అంటే ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి మూడు ఒత్తులు విడివిడిగా కానీ లేదా మూడు ఒత్తులు కలిపి కానీ దీపం పెట్టాలి అయితే దీపారాధన చేసినప్పుడు ఒత్తులు ఏ దిక్కు వైపు చూడాలని చాలామందికి సందేహం కలుగుతుంది ఒత్తులు ఎప్పుడైనా సరే దీపారాధన కుందిలో తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో యజమానికి కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి ఉత్తర దిక్కులో వెలుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి ధనం బాగా వస్తుంది కాబట్టి మీకు సంఘంలో గౌరవం కీర్తి లభించాలంటే తూర్పు దిక్కులో ఒత్తులు వెలిగేలాగా ఉంచండి మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే ఉత్తర దిక్కులో ఒత్తులు వెలిగేలాగా ఉంచండి అయితే ఎట్టి పరిస్థితుల్లో రోజూ పూజ చేసుకునేటప్పుడు దక్షిణ దిక్కులో ఒత్తులు వెలగకూడదు దక్షిణ దిక్కు యమస్థానం కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే దక్షిణ దిక్కులో ఒత్తులు వేసి వెలిగిస్తాం కాబట్టి దక్షిణం వైపు ఒత్తి వేయకుండా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే దీపారాధన వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ఒక్కొక్కసారి రెండు దీపారాధన కుందులు ఉంచుతారు రెండు దీపారాధన కుందులు ఉంచినప్పుడు ఎడం వైపు నువ్వు నూనె దీపాన్ని భగవంతుడికి కుడివైపు ఆవున దీపాన్ని వెలిగిస్తూ ఉండండి భగవంతుడికి ఎడంవైపు నూనె దీపం భగవంతుడి కుడివైపు ఆవునే దీపం వెలిగిస్తూ ఉంటే దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆధార్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక